ఇండియా వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి టీ20 టీమిండియా గెలిస్తే రెండో టీ20లో కరీబియన్ టీం సత్తా చాటింది. దీంతో మూడో టీ20లో పవర్ చూపించేదెవరు, పవర్తో ప్రత్యర్థులకు సినిమా చూపించేదెవరు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే టీమిండియా ప్లేయర్లకు సరైన సమయానికి కిట్లు అందకపోవడంతో రెండో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. ప్లేయర్లకు సరైన విశ్రాంతి ఉండాలనే ఉద్దేశంతో మూడో టీ20ని 90 నిమిషాల ఆలస్యంగా ఆడించాలని విండీస్ బోర్డు నిర్ణయించింది. అయితే రెండు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. గత ఓటమిని మర్చిపోయి రీసౌండింగ్ విక్టరీ కొట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. బ్యాటింగ్లో రోహిత్ సేన బలంగానే ఉన్నా గత మ్యాచ్లో అంచనాలు అందుకోలేకపోయింది. కెప్టెన్ రోహిత్ హిట్ అవ్వాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సూర్యకుమార్ యాదవ్ను మరోసారి ఓపెనర్గా బరిలోకి దింపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. వన్డౌన్లో శ్రేయస్ మీద అంచనాలున్నాయి. అయితే అయ్యర్ కన్సిస్టెంట్గా రాణించడం లేదు. ఇదే టీమిండియాను కలవరపెడుతోంది. రిషబ్ పంత్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా మరోసారి రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. దినేష్ కార్తిక్ కూడా హిట్ అయితే టీమిండియాకు తిరుగుండదు. బౌలింగ్లో మాత్రం టీమిండియా బలంగానే ఉంది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి విండీస్ని తక్కువ స్కోర్కే కట్టడి చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే విండీస్ మాత్రం ఊపు మీదుంది. రెండో మ్యాచ్లో విజయంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. అదే జోరును మూడో మ్యాచ్లోనూ కొనసాగించాలనుకుంటోంది. సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లడమే టార్గెట్గా పెట్టుకుంది. 2020 ఫార్మాట్లో ఎవరిని ఫేవరెట్గా చెప్పే పరిస్థితి ఉండదు. పైగా విండీస్ హార్డ్ హిట్టర్లతో బలంగా ఉంది. దీంతో థర్డ్ వార్పై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.